అవామ్ న్యూస్ కి స్వాగతం. ముదల్ నియోజకవర్గంలోని తరోడా గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ సబ్స్టేషన్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లుల ఇంద్రాకరణ్ రెడ్డి, ముదల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా రైతులకు ప్రజలకు 24 గంటల కరెంటు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలకు నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారని, ఇందులో భాగంగానే ముదల్ నియోజకవర్గంలోని రైతులు సాగు చేసే పంటలు ఎక్కువగా ఉండడంతో సబ్స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. देखो महाराज ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా తరుణ గ్రామ ముట్టలందరికీ, పత్రికా విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున వచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మరి ఏదో విధంగా సరళ బోర్డు వెంకటేశ్వరి రాజేశ్వర గారి రాజేశ్వర రెడ్డి గారికి సోన్ నేను మా మంత్రి గారికి మరి అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉండే ఈ సమస్యలు కూడా స్థల సమస్య. అదేవిధంగా మరి ముదల్ మండల ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్ గారు, అదేవిధంగా పిఎస్సీ సభ్యులు సురేందర్ రెడ్డి గారు, అక్కడున్న డిప్యూటీసీ గారు అందరూ వచ్చేసి గ్రామస్తులు ఇక్కడ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడే మనం ప్రపోజల్ తయారు చేయించి మరి ఎస్సీ గారి ద్వారా గవర్నమెంట్ పంపితే అప్పుడు శాంక్షన్ కావడం జరిగింది. మరి సబ్స్టేషన్ రావడం వల్ల ఇప్పుడే చెప్పిన ప్రతి గ్రామాలకు ఎంతో ఇబ్బంది ఉండే. మరి ఒక గ్రామానికి మనం ఇబ్బంది వస్తే అది పనిచేస్తే మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు మరి కరెంట్ ఉండకుండా చాలా ఇబ్బందులు ఉండే. మరి ఇప్పుడు ఈ సబ్స్టేషన్ రావడం వల్ల ఇబ్బంది దూరమైంది. దీన్ని మనం అందరం కూడా ఎవరైతే ఈ సబ్స్టేషన్ కింద గ్రామాలు ఉపయోగంలో వస్తున్నాయో మనందరూ కూడా సహకరించి సరిగా వాడుకోవాలని చెప్పి మనం చేస్తూ, మరి అదేవిధంగా మరి గౌరవ మంత్రి వారు ఉన్నారు, మరి వారి సమక్షంలో కూడా ఎస్సీ గారికి మీకు విన్నపం ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో థర్డ్ వైర్ కంప్లీట్ అయిందని. గ్రామ పంచాయతీ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్ 2 లక్షల రూపాయలతోని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు, మీ అభిమాన నాయకుడు శాసనసభ్యులు గౌరవనీయులు జి విఠలరెడ్డి గారు, అదేవిధంగా సబ్స్టేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా ఫోన్ చేయడం జరిగింది. మరి వారికి కూడా సబ్స్టేషన్ చేస్తున్నట్టు చాలా శుభ సూచకం అని చెప్పి, ఎందుకంటే రైతులంటే వారికి అత్యంత ప్రేమ, రైతులకు ఏదైనా సౌకర్యాలు చేస్తున్నారంటే చాలా ప్రేమ గౌరవం ఉంటుంది కాబట్టి మరి మనము ముఖ్యమంత్రి గారికే స్వయంగా ఇక్కడ నుంచి మనం మాట్లాడడం జరిగింది. మీ దగ్గర నుంచి మరి ముఖ్యంగా ఈ ముదోలు కాన్స్టిట్యూన్సీ బాగా భూములు ఎక్కువటువంటి ఈ ముదోలు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో కరెంటు గురించి గతంలో విఠలరెడ్డి గారు వచ్చిన తర్వాత నేను అనుకుంటారు ఇప్పటికీ ఒక 14/15 సబ్స్టేషన్ కట్టించాడు. మరి మామూలు విషయం కాదు,
తరుణ సబ్ స్టేషన్ కు కరెంటు ఎస్సీ గారు మాట్లాడినప్పుడు సమస్యలు ఉత్పన్నం అవుతుండే. నాలుగు ఫీడర్లు పెట్టాక 10 గ్రామాల కరెంట్ ఇక్కడ ఇచ్చినాక ఆ ఫీడర్ లేదా కరెంటు మరి ఎల్సీ తీసుకుంటే వేరే 3 ఫీడర్లు కంటిన్యూ ఉంటే ఒక ఫీడర్ మాత్రం బంద్ చేస్తారు. ఇది కొత్త టెక్నాలజీ ప్రకారం చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషము. ఇక మనకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కరెంటు గురించి ఒక్క మనిషి ఎప్పుడైనా అడుగుతున్నాడా? ఇంత మొదలు రోజు ట్రాన్స్ఫారంలు ముదూర్లా రీవైండ్ ఉంటుండే. బైన్సా పట్టణ కేంద్రంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయి మురళీగౌడ్ నివాసంలో మంత్రి ఇంద్రాకర్ రెడ్డి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గృహపాలక సంఘము 26 వార్డులు మరి ఈ రోజు ఉన్నటువంటి సందర్భంగా రేపు ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ 7th అని చెప్పడం జరిగింది. 8th, 9th, 10th నామినేషన్స్, 11th నాడు స్క్రూటీన్ ఉంటుంది, 14th కు విత్డ్రాల్ అని, దాని తర్వాత 22వ తేదీ మరి ఓటింగ్, 25వ తేదీ నాడు కౌంటింగ్, 26 నాడు చెప్పించేవారు. ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు బైసా పట్టణంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నటువంటి విఠల్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో అందరికీ అన్ని న్యాయాలు చేయడము, అన్ని వర్గాలకు అన్ని కులాలకు సముచితమైన న్యాయాలు చేయడము, మరి నిజంగా కూడా హిందువులకు మరి బతుకమ్మ పండుగప్పుడు నూతనంగా వస్త్రాలు ఇవ్వడము, మరి ముస్లిం సోదరులకు రంజాన్ అప్పుడు కూడా గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడము, అదేవిధంగా విందు భోజనము, క్రైస్తవులకు కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి మరి ముఖ్యంగా ఏదైతే మన క్రిస్మస్ డే నాడు దానికంటే మొదలు వాళ్ళకు కూడా విందు భోజనం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సాంప్రదాయంగా ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవించడం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం. రేపు రాబో రోజుల్లో కూడా బైస్తా పట్టణంలో కూడా అందరూ సమిష్టిగా కృషి చేసి 26 కౌన్సిలర్లను గెలిపించుకుంటే ఇంకా బైస్తా పట్టణము బాగా అభివృద్ది చేయవలసిన అవసరం ఇంకా ఉంది. మరి ఎందుకంటే జనాభా విస్తరిస్తుంది, పట్టణం బాగా అభివృద్ది చేయాలి. మరి గత 5 సంవత్సరాలలో నిజంగా ఉండేటువంటి అభివృద్ధి కూడా కాలేదు. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నారు, మరి మన కళ్ళతో చూస్తున్నాము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా రేపు రాబో రోజులలో నూతన చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో బైస్తా పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, దానికి నేను అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా బైస్తా పట్టణాన్ని అభివృద్ధి చేసి మేము చేశామని చెప్పి నిరూపించుకోవడానికి తాగునీరు సమస్య కానీ మరి ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ విషయం కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అవసరం వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. దీనికి సంబంధించినటువంటి మంత్రి పురపాలక సంఘ మంత్రి కెటి రామారావు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇంకెక్కువ నిధులు తీసుకురావడానికి నిన్ననే వెళ్లి మన మిత్రులందరూ కూడా విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు కూడా ఎస్ఎన్ఎస్ ఇచ్చారు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి కెటి రామారావు గారు కూడా ఎస్ఎన్ఎస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబో ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి విజయము ఇప్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. వారి ద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. మరి మనకు ఆ లోటు ఉంది, దయచేసి ఒక్కసారి మీరు మాకు బైసా పట్టణంలో మున్సిపల్ మరి మున్సిపల్లో కౌన్సిలర్స్ గా చైర్మన్స్ గా మీరు ఎన్నుకుంటే మరి మా ప్రభుత్వం ద్వారా ఇప్పుడు నేను మా కేసీఆర్ గారి దయతో మా ఇంద్రకరెడ్డి గారి అన్నగారి దయతో మరి ఎమ్మెల్యేగా మన ప్రజలందరి ఆశీర్వాదంతో 43,000 ఓట్లతో గెలిచాను. మరి గ్రామాల్లో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాము అక్కడ, ఎందుకంటే అక్కడ సర్పంచులు ఇతర ఎంపీడీసీలు జెడ్పీడీసీలు అందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీ వారికి గెలవటం వలన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ బహింసాలు ప్రతి లోటు ఏర్పడితే నేను బాధపడుతున్నాను. మరి గత 5 సంవత్సరాలు కూడా అనుకున్నంత చేయలేకపోయాను, ఎందుకంటే మున్సిపాలిటీ రూలింగ్ పార్టీ అభ్యర్థిగా చైర్మన్ గా కౌన్సిలర్స్ ఉంటే అభివృద్ధి పనులు చాలా జరుగుతుంటాయి, ఎక్కువ నిధులు కూడా చేయడానికి అవసరం ఉంటుంది. అయినా కానీ గత పాలనలో మున్సిపల్ చైర్మన్ గా టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ లేకున్నా అభివృద్ధి కార్యక్రమాలు నేను మంత్రి గారి దయతో చేయడం జరిగింది. కేటీఆర్ గారు చాలా నిధులు ఇచ్చారు, కానీ ఆ నిధుల్లో అప్పుడున్న పాలకవర్గం
మరి ఖర్చులు కట్టలేకపోయింది, ల్యాబ్స్ కూడా అయినాయి, అయినా ఇంకా ల్యాబ్స్ అయిన ఫండ్స్ కూడా ఇంకా మనం రెన్యువల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి ఈసారి మీరు ఇచ్చి చూడండి, మరి ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అయితే జరుగుతాయో. మరి ఇప్పుడు నిర్మల్ పట్టణంలో, పక్కనే ఉన్న నిర్మల్ పట్టణంలో మరి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో మరి పనులు ఎలా జరుగుతున్నాయో మరి ఇక్కడ కూడా మనం చేసి చూపిద్దాం. బయన్సార్ ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మరి ఇంకా చేయబోయే అవసరం ఉంది. ఇంకా బయన్సార్ బ్యూటిఫుల్ గా సౌండ్ మంచి శుభ్రంగా పరిశుభ్రంగా ఉండటానికి మరి ఇక్కడ అన్ని ఆహ్లాదకర విషయాలు జరగడానికి మరి ఎంతో అందంగా చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా, మున్సిపల్ శాఖ మంత్రి గారి ద్వారా, మన కేసీఆర్ గారి ద్వారా, మన ఇంద్రకాండ్ సాబ్ గారి ద్వారా ఎక్కువ నిధులు ఇక్కడ తెచ్చిచ్చి పట్టణాన్ని ఇంకా బ్యూటిఫుల్ గా చేద్దాం. దయచేసి మీరు తప్పగా నన్ను ఎమ్మెల్యేగా ఎలా అయితే మీరు ఓటు వేసి గెలిపించారో, అలాగే ఇక్కడ కౌన్సిలర్ అందరినీ 26 వార్డులు కూడా కౌన్సిలర్ని కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు గెలిపిస్తే ఎక్కువ నిధులు చేపిస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను మాట ఇస్తున్నాను. మరి అది కాకనే బైన్సా పట్టణంలోని సంతోషిమాత నగర్ లోని పంచముఖి హనుమాన్ ఆలయంలో శనివారం రాత్రి గల్లీవాసులు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాడే దత్తాత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.